दिवंगत नेता राजशेखर रेड्डी मृत बिड प्रजल कोसमे आ राजशेखर मन को जगनमोहन रेड्डी इच्छा नम्मतना सर ओट चा ने वार कल जी अनाजकवर्ग इन उ समस्या वीटन चेयरेंटे दाटो रो चये मिगवी राष्ट्र मत मुफ लक्ष पटाने राष्ट्र मत सिद्ध चंद्रबाबुना गुजरात आये नलब संवस अभव प्रजुक मेल चेयर राष्ट्रीय जगनमोहन रेड्डी गारु इन पटा इतने आयन के मंत्र पेर वस्तो हाईकोर्ट आयुकी नयमूर्त वालों यायानी को अड्डी मन आंध्र राष्ट्र प्रजल अन्यायम से घनता चंद्रबाबुना मन राष्ट्र मन प्रभुत्म अधिकार पद्धि जगनमोहन रेड्डी गारु मुख्यमंत्री अगर तरह मोदी दशल वारी प्रति ग्राम वाली ग्राम वाली सह मे ग्राम सचिवालय मैं अड़ा अब నేను 2000 నుంచి 3000 ఫిక్సింగ్ చేస్తానని అవ అతక మీ దుస్తానలే అడుగుతా ఉండా ఎప్పుడైనా సరే గతంలో 40 సంవత్సరాలు ఇండస్ట్రీని చెప్పుకున్నారు అయ్యా మీరు పెన్షన్ ఇవ్వాలి అంటే వాళ్ళ చెప్పులు అరిగిపోయారు ఆ పెన్షన్ తీసుకోవడానికి ఇచ్చే 500 1000 తీసుకోవాలంటే మీ ఆఫీసర్ చుట్టూ తిరిగి వాళ్ళ చెప్పులు అరిగిపోయారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు अभी जगनमोहन रेड्डी गारिकी आट निवे गोप आलोचने मुख्यमंत्री प्रपंच में उसे अभी जगनमोहन रेड्डी गारे करोना वे दादापू ग्रामीण रेकोटो कार्यक्रम में पागंटे ना हाईकोर्ट के शासन सभ्युन टाइम लाकडौन उल्लंघि कार्यक्रम हाईकर्टेश प्रति ग्रामा की वस्तम प्रति अक्टाड़ी समस्या उन्ना आ समस्या अंदर जो अम्मा अवकाश अवकाश जगनमोहन रेड्डी मुख्यमंत्री परपाल इला उम्मीद प्रति चुनाव निर्णय प्रभुत् मन गतू लेने याब आरोप चैरम अय्या नाब संवर इंडस्ट्री आये गाड़ी मन पक्ष निर्गन शासन सभ्यु चंद्रबाबुना गुजार 18 करोना वे आये हईदराबाद पक् राष्ट्रीय
పక్కతో ఉన్నటువంటి నియోజకవర్గం వదిలేసి నువ్వు పక్క రాష్ట్రంలో పోయి దాక్కునే పరిస్థితి నీకు. ఒకటి ఆలోచించుకో, నీకు ఇలాంటి పరిస్థితి ఇక ముందు ఇదే కొనసాగుతుంది అని కూడా నువ్వు తెలుసుకోవాలని కూడా ఈ సమాచారం నీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కొడుకు బలహీన వర్గాలు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇల్లు వాళ్ళ పట్టాలు ఆపేవు కాబట్టి ఆ దేవుడు వీళ్ళ శాపంగా నీకు అది వరమవుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన కుమారుడు ఉన్నాడు పాపం, ఆయన గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే రాష్ట్రంలో అందరూ కూడా మా శాసనసభ్యులు మా మంత్రి వారు అందరూ కూడా ఆయన పాపం నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు కాబట్టి నాకన్నా కొంచెం వయసులో పెద్దోడు నేను అలా మాట్లాడకూడదు, నేను ఆయన గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇచ్చేసారు ఈ కార్యక్రమానికి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి గౌరవం, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నారు కాబట్టి ప్రజలు ఈరోజు వచ్చి ఇచ్చారు. నిజమా కాదా తల్లి? నిజమా కాదా? నిజమా కాదా? కాబట్టి మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ఎవరు ఎన్ని కుయంతలు పడినా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే మన యువజన శ్రామిక రైతు పార్టీ, రైతు పక్షాన పేదల పక్షాన బీసీ ఎస్సీ ఎస్సీ మైనారిటీల పక్షాన ఉండి అందరినీ కూడా ముందుకు నడిపించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో మన జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ పొలమనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేకి మీరు అందరూ నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఎప్పుడూ ముందడుగు వేస్తాను, మీ అందరితో నేను ఉంటానని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హో.